చంద్రబాబు పాలన అంటే చాలా ఇష్టమన్నారు సినీ నటి వాణి విశ్వనాథ్. ప్రజాసేవ చేయాలనేది కోరికన్నారామె. వైసీపీ ఎమ్మెల్యే రోజాతో తనకు ఎలాంటి వైర్యం లేదన్నారామె. కొంత వ్యవధిలో అద్భుత కట్టడాలు కట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు వాణి విశ్వనాథ్. నేను చెప్పాను కదా, ఇంతకు ముందు చెప్పాను, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. కాబట్టి పాలిటిక్స్ అనేది నా మనసులో వచ్చినప్పటి నుంచి నాకు టీడీపీలో చేరడానికే. అంటే ఆ టైంలో నాకు మైండ్ లో సినిమా మాత్రమే ఉండింది. ఇప్పుడైతే నాకు ఏమైంది, రీఎంట్రీ అయిన తర్వాత మా మేనేజర్ గారు చెప్పి, నేను ఊరికే చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని చూడాలంటే నాకు చూడాలని ఉంది అని. నేను అడిగినప్పుడు అలా అయితే మీరు టీడీపీలో చేరుతారండి అని. సో చాలా మంది నగరి నుంచి కానీ అందరూ అన్ని చోట్ల నుంచి నాతో అడిగారు పార్టీలోకి వస్తారా అని. నేను చెప్పాను చేరితే నేను టీడీపీలోనే చేరుతాను అని చెప్పాను. ఇంకా చేరిన తర్వాత చెప్తాను అని. అయ్యో అలా ఏం లేదండి, అయ్యో అందరూ ఇదే అడుగుతున్నారు రోజాకి నాకు పోటీ అని. అలా ఏం లేదు, పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఏదన్నా పోటీ వస్తుంది తప్ప నాకు రోజాకి ఏ పోటీ లేదు. మనసుపూర్తిగా చెప్తాను, మహిళలకి కాదు ఆంధ్ర ప్రజలకి, మహిళలకి అంటే కొంచెం ఇంపార్టెంట్ మహిళలకి ఇస్తాను తప్ప ఆంధ్ర ప్రజలకి సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం. నగరి నుంచి పోటీ చేయాల్సి వస్తే ఎలా ఉండబోతుంది? నగరించని కాదు, ఎక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటే ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నగరించి నగరికి అని ఒక స్పెషల్ ఏం లేదు. అంటే పాలిటిక్స్ తర్వాత నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఆంధ్ర ఆడపడుచు అవుతాను. అది నాకు చాలా ఇష్టం ఆంధ్ర అయితే. అయ్యో అమేజింగ్ ఏం చెప్పాలి, నేను ఆశ్చర్యంతోనే చూస్తున్నా. ఈ చిన్నపిల్లలు ఈ సముద్రం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి గురించి అలాగే నేను చూస్తున్నాను. అదే నన్ను ఆకర్షించారు. అదే, చాలా థ్యాంక్స్ అండి.